హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికి మా పొలాల గట్లండ వేసిన బొబ్బర్లు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇవన్నీ బొబ్బర్లు అనమాట ఇవి తీగలా అల్లుకున్నాయి ఫ్రెండ్స్ బొబ్బర్లు తీగ బొబ్బర్లు అనడానికి లేదు ఎందుకంటే బాగా హైట్గా తీగలాగా పెరిగేవేవి కాదు పొలాల గట్టలండ పెరిగేవి ఇవి పొలంలో కూడా పెరుగుతాయి అనమాట అందుకనే నేను బొబ్బర్లు అయినా చెప్తున్నాను బొబ్బర్లు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా కాచాయో కొద్దిగా బాగా ముదిరిపోయిన కాయలు కొద్దిగా పక్వానికి వచ్చినవి మా వారు హార్వెస్ట్ చేశారు ఉడకబెట్టి తినడానికి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట సరే వీడియో తీసి ఆడియన్స్కి యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేయవచ్చు కదా అని ఈ బొబ్బ బొబ్బర్లో వీడియో తీస్తున్నాను ఆడియన్స్ కోసం ఇలా పాదంతా గట్టంతా అల్లేసింది ఫ్రెండ్స్ అక్కడక్కడ ఇలాగా రెండేసి మూడేసి ఇలా జతల కింద అలాగా కాపు వచ్చిందనమాట అనమాట బొబ్బర్లువి ఈ పాదు ఒక లాస్ట్ స్టేజ్ వరకు అలాగా కాపు వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ తయారైన తయారైన మనం హార్వే చేస్తూ ఉండాలి లేదు అంటే లాస్ట్లో తయారయ్యే కాయలు అలా వరకు మనం హార్వెస్ట్ చేద్దాం అలా ఉంచేద్దాము అన్నింటిని ఒకేసారి కలిపి హార్వెస్ట్ చేయొచ్చు అనుకోండి ముందుగా తయారైన ఏవైతే బొబ్బర్లు ఉన్నాయో అవి మళ్ళీ ఎండకి చిదిగిపోయి గింజలన్నీ కిందకి రాలిపోయే అవకాశం ఉంటుంది అందుకని తయారైన తయారైన హార్వెస్ట్ చేసేస్తూ ఉండాలి ఇంకా లేతగా ఉన్న తయారవుతున్న కాయలేమో తయారవడానికి టైం పడుతుంది తయారైన తర్వాత వాటిని హార్వెస్ట్ చేసేయాలన్నమాట ఇలా పోదంతో అక్కడక్కడ అలాగా కాచేయనమాట వీటికి కూడా ఏ ఎరువు కూడా మేము బయట నుంచి కెమికల్స్ ఏవి చేయట్లేదు ఫ్రెండ్స్ గట్ల మీద వేసామన్నమాట ఇప్పుడు దాకా ఎరువు కూడా వేయలేదు కానీ అంత ఎపుగా పెరిగే కాయలనివి ఇలా దిగుతున్నాయి మా వరి పొలాలు ఉంటాయి కదా ఆ వరి పొలాల గట్లంట ఒక పక్క బెండకాయ సాగు వేసాండి బెండకాయలు విత్తనాలు వేసామన్నమాట బెండ మొక్కలు అవి తయారైనవి అవి కాపు కూడా వస్తుందనమాట మేము చాలాసార్లు హార్వేర్ చేసాము బెండకాయలు ఇవి మాత్రం బొబ్బర్లు అనమాట ఇవి వేరే గట్టంట అలా వేసాము ఈ గట్లంటా వేసిన పాదుని కూడా మీరు చూద్దరు కానీ వీడియో చివరి వరకు చూడండి వాటిని చూపిస్తాను పాదు అంతని గట్లంటా వేసిన పాదుని చూడండి ఫ్రెండ్స్ ఇది మా వరి పొలం అనమాట ఈ వరి పొలం వెంబడి గట్లు వేస్తాం కదా ఒక పక్క ఏమో బెండ ముక్కలు వేసాము ఇంకో పక్కేమో ఇలాగ బొబ్బర్లు వేసామన్నమాట ఇలా ఫ్రెండ్స్ గట్లు వెంబడి అనమాట ఏంటో ఇవి తీగలాగా అల్లేసింది అనమాట గట్టు అంట గట్టిగా అనిపించట్లేదు చూసారా కాయలు ఎలా కాస్తున్నాయో కొన్ని చోట్ల పక్కనే పశువులు కూడా కడతా ఉంటామండి అవి అక్కడక్కడ కొద్దిగా కొరికి తినేస్తున్నాయి అవి ఇవి చూసారా ఇక్కడ ఎన్ని ఉన్నాయో చాలా ప్రతి ఇలా కొమ్మలాగా వచ్చిన కాడలా ఉన్నాయి కదా ప్రతి కాడికి రెండేసి రెండేసి జంటగా కాస్తున్నాయండి బొబ్బర్లు ఓకే ఫ్రెండ్స్ మా వరి పొలం వెంబడి వేసిన గట్లంటా వేసిన ఈ బొబ్బర్లు కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్